సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉందని కావలి మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కావలి మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి చేటు చేసే వారిని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. ఇప్పటికే తడి పొడి చెత్తల విషయంలో 50% మెరుగైన ఫలితాలు సాధించామని వివరించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాంలో భాగంగా వాలంటీర్లు, సెక్రటరీలు, మహిళా సంఘ సభ్యులు వీళ్ళందరూ కూడా ప్రతి డోర్కి వెళ్ళి తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి వివరిస్తున్నారా లేదా అనే వాటన్నిటి గురించి కూడా రివ్యూ చేసి వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి పాకెట్కి కూడా ఒక 300 కుటుంబాలు, 350 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాల్లో మున్సిపల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, మిగిలిన డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, మహిళా సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఒక అసెస్మెంట్ తీసుకోమని చెప్తాం. వాళ్ళు వినకపోతే ఆ డిపార్ట్మెంట్ ద్వారా కూడా చెప్పించడం జరుగుతుంది. అప్పటికి కూడా మారకపోతే ఆల్రెడీ మనకు చట్టం అయిపోయింది కాబట్టి చట్టరీత్యా కూడా అటువంటి హౌస్ హోల్డ్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సమాజానికి చెడు చేసే ఏ ఒక్క వ్యక్తిని కూడా చట్టం అనేది క్షమించదు. అందువల్ల సమాజానికి మంచి చేయడానికి ప్రజలందరూ కూడా మరి ముందుకు రావాలి. ప్రతి పౌరుడు కూడా ఇది నా స్ట్రీటు, ఇది నా వార్డు, ఇది నా సచివాలయం పరిధి, ఇది నా పట్టణం, ఇవన్నీ కూడా బాగుండాలి, పరిశుభ్రంగా ఉండాలి. మనం జీవించినంత కాలం కూడా పరిసర ఆరోగ్యంగా జీవించాలి. రాబోయే తరాలు కూడా మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తు బాగుండాలి అంటే మనం ఇవన్నీ చేసి తీరాలి అనే ఒక పాజిటివ్ మైండ్ కనుక క్రియేట్ చేసుకుంటే మాకు చాలా ఈజీ అవుతుంది. ఇప్పటికే దాదాపుగా 50% పైగా ఎచ్యువ్ అయ్యామని చెప్పేసి అనుకుంటున్నాం మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం. మిగతా 50% కూడా మనం డెఫినెట్గా సక్సెస్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఈ దీనిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ వారి యొక్క మెంబర్స్ కానీ అన్ని రకాల కూడా సహకరిస్తున్నారు. మిగిలిన పార్టీ సభ్యులు కూడా ఎక్కడా కూడా దీనికి వివాదం లేకుండా డిపార్ట్మెంట్కి ప్రతి మంచి కార్యక్రమానికి సహకరించబట్టి నేను చక్కగా కావలపట్నంలో మరి ఇన్ టైంలో శాలరీస్ ఇవ్వటం కానీ, రెవెన్యూ కలెక్షన్స్ ప్రాపర్గా కలెక్ట్ చేయటం కానీ, అదేవిధంగా శానిటేషన్ని 100% అచీవ్ చేయడానికి ప్రయత్నం చేయటం కానీ, వీటన్నిటికీ కూడా నా సక్సెస్ వెనుక వీళ్ళందరూ ప్రతిఫలం కూడా ఉంది.